హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. టాలీవుడ్ లో ప్రస్తుతం కృష దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ సంచలనంగా మారుతోంది. టాలీవుడ్ లో ప్రముఖ నటులందరూ ఈ సినిమాలో భాగం కావటం, అందులో పాత్రలని దర్శకుడు కృష ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న కృష ఎన్టీఆర్ జీవితంలో సినీ రాజకీయ కోణాలని టచ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆకుచాటు పిందె తడిసే పాట కోసం అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని క్రిష్ ఫైనల్ చేశాడు. ఈ సాంగ్ కి సంబంధించిన లుక్స్ ని కూడా తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో శ్రీదేవి పాత్రలో రకుల్ లుక్స్ పరంగా సోసోగా ఉందని, పెద్దగా ఆకట్టుకోవడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో అలనాటి స్టార్ నాయకి ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ సాగే పాటలో జయప్రద పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ కథానాయిక మిల్కీ బ్యూటీ తమన్నాని క్రిష్ ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్యారెక్టర్ కి సంబంధించి లుక్ టెస్ట్ చేస్తున్నారని, చాలా వరకు తమన్నా ఆ పాత్రకి ఫైనల్ అయినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి క్రిష్ తన పాత్రల ఎంపిక విషయంలో ఎక్కువగా స్టార్ నటులకే అవకాశం కల్పిస్తూ బయోపిక్ మీద అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారు. మరి సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చి ఎంతవరకు నందమూరి ఫ్యాన్స్ ని మెప్పిస్తుందో అనేది వేచి చూడాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు మా తెలుగు ఫుల్ స్క్రీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.